టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్ లో జరగబోయే ప్లీనరీకి భారీగాని ఏర్పాట్లు చేశారు. అయితే ప్లీనరీకి వచ్చే నెల వరంగల్ లో జరిగే విజయగర్జన విజయవంతం చేసేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 6 రోజుల పాటు జరిగిన పార్టీ సన్నాహక సమావేశాలకు ఖమ్మం జిల్లా నుంచి పార్టీలో కొందరిని మాత్రమే ఆహ్వానించారు. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను కనీసం పిలవలేదు. అంటే వారితో పార్టీకి పని లేదా అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. 6 రోజుల పాటు జరిగిన సన్నాహక సమావేశాలకు ఖమ్మం జిల్లాలోని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలకు ఆహ్వానం లేకపోవడంతో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో మాజీల పాత్ర ముగిసినట్లేనా? అసలు దీనికి సంబంధించి ఆఫ్ ద రికార్డుకు వినిపిస్తున్న టాక్ ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయ ఎపిసోడ్ లో చూద్దాం. రాజకీయాలు అనగానే తక్కువ గుర్తొచ్చే నాయకులు ఇద్దరు. ఒకరు జలగం వెంకట్రావు, రెండు తుమ్మల నాగేశ్వరరావు. ఆ తర్వాత ఇటీవలే 6 ఏళ్లుగా వారి పేర్ల సరసన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. జిల్లాలో అలాంటి మహామహులైన రాజకీయ నేతలకు గత సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయంగా అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి. అలాంటి సీనియర్ నేతలంతా ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒకప్పుడు వారికి తెలియకుండా జరిగేది కాదు. ఇప్పుడు వాటిని అధిష్టానం పట్టించుకునే పరిస్థితులు లేవని వారే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. నిన్నటి వరకు పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశాలకు వారితో పాటు ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం లేదట. రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టీడీపీలో ఒక వెలుగు వెలిగిన తుమ్మల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స్వయంగా పిలిచి మరీ మంత్రిని చేయగా ఆయన ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ గత ఎన్నికల్లో తుమ్మల ఓటమి పాలవ్వడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి. అలాంటి సీనియర్ నేతకు పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ప్లీనరీ సన్నాహక సమావేశాలకు ఆహ్వానం అందలేదంట. జిల్లాలో మండలాల్లో నూతనంగా పార్టీ పదవులు చేపట్టిన వారికి ఆహ్వానం ఉంది కానీ తుమ్మలకు లేదంట. అంటే ఆయన అవసరం పార్టీకి లేదా అనే ప్రశ్న పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. జిల్లాలో ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వారికి ఉన్న ఆహ్వానం తుమ్మలకు లేదు. అలాగే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కారు గుర్తుతో మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన జలగం వెంకట్రావులను 6 రోజుల్లో ఒక్కరోజు కూడా ప్లీనరీ సన్నాహక సమావేశాలకు పిలవలేదంట. దాంతో పార్టీకి వీరి అవసరం లేనట్టేనా అని ఖమ్మం జిల్లా ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ తుమ్మల నాగేశ్వరరావు జలగం వెంకట్రావులు నిశితంగా గమనిస్తున్నారంట. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి మాత్రం తనను పార్టీ వాడుకోవడం లేదని ఇటీవలే ఓ సందర్భంలో తన సన్నిహితుల వద్ద బాహటంగానే అన్నట్టు వార్త చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మదన్లాల్, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లకు సైతం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ప్లీనరీ ప్రజాగర్జన సభ సన్నాహక సమావేశాలకు ఆహ్వానం అందలేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న తుమ్మల, జలగం, పొంగులేటిల పరిస్థితి చూస్తుంటే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో ఈ మాజీలకు మున్ముందు గడ్డుకాలమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయని పార్టీలో చర్చ నడుస్తుంది. ప్లీనరీ సన్నాహక సమావేశాలకు మండల, జిల్లా స్థాయి నేతలను ఆహ్వానించి మాజీలమైన తమను పిలవకపోవడంతో ఆ సీనియర్లు అవమానంగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.